హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జాంబియా వెళ్ళబోతున్నాను. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ఉంది. జాంబియా అంటే సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాలో జాంబియా కంట్రీ, అదొక దేశం. జాంబియా సినిమా ఈరోజు హైదరాబాద్ నుండి ఫ్లైట్ నైట్ 10:30 ఉంది. ఇక్కడ నుంచి ముంబైకి, మళ్ళీ ముంబైలో రేపు మార్నింగ్ 4:00 ఉంది ఫ్లైట్. ముంబై టు ఇథియోపియా, ఇథియోపియా టు జాంబియా కంట్రీ. టోటల్ ఆల్మోస్ట్ 3 డేస్ పడుతుంది అండి జర్నీ. ముంబై పోదాం, 2 డేస్ కంటిన్యూ జర్నీలోనే ఉంటాం. ఇవాళ రేపు ఎల్లుండి రీచ్ అవుతాం అక్కడికి. ఫ్లైట్ చార్జెస్ కంపెనీ, మొత్తం కంపెనీ చూసుకుంటుంది, మనకి ఇబ్బంది ఏం లేదు. అక్కడ ఫ్లైట్ దిగిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ 8 to 10 hours జర్నీ ఉంటుంది. మళ్ళీ మేము చేసే క్యాంప్ కి వెళ్ళడానికి, మేము వర్క్ చేసే క్యాంప్ అంటే జాంబియా నుంచి మనం స్టే చేసే ప్లేస్ కి వెళ్ళడానికి మాంబా అని చెప్పేసి అక్కడ ఒక విలేజ్ ఉంది. జాంబియా నుంచి మాంబా, జాంబియా కంట్రీలో లుసాకా ఎయిర్పోర్ట్ మేము దిగేది. అక్కడ దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ మాంబా. ఈ పేర్లు అన్నీ ఫస్ట్ టైం వినే వాళ్ళకి మొత్తం కొత్తగా అనిపిస్తాయి. నేను ఫస్ట్ టైం విన్నప్పుడు కూడా అలాగే అనుకున్నా. ఆ పేర్లు గుర్తు పెట్టుకోవడానికి 1 month పట్టింది. అక్కడికి వెళ్లే వరకు ఆ ఏరియా పేరు కూడా తెలియదు నాకు, యాక్చువల్లీ ఫస్ట్ టైం. ఇదా ఇది 9వ సారి అనుకుంటా. మధ్యలో గ్యాప్స్ ఇస్తూ వెళ్తూ వస్తూ ఉన్నాం కదా. యాక్చువల్లీ ఫస్ట్ టైం 2011 లో వెళ్ళాను. అప్పటి నుంచి జర్నీ సాగుతూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాను. ఇంటికాడ కొత్త రూమ్ కట్టినా, వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మొత్తం నింపడే డబ్బులు తోటి, అన్ని డబ్బులు వస్తుంది. అరే అరే పోతా, మళ్ళీ ఎన్ని రోజులకు ఇవి అక్కడ ప్రాప్తి అక్కడనా? అక్కడ ఉంటాయి కానీ మన బ్రాండ్, మన బ్రాండే కదా, ఇండియా బ్రాండేగా. అరే 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 మన కేసీఆర్ బ్రాండ్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మేము ఉండవు, ఎందుకంటే నేను ఫ్లైట్ ఎక్కుతాడు అప్పుడు. అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాక ఇంకో వీడియో తీస్తాం కదా, పర్లేదు నెక్స్ట్ వీడియోలో ఉంటారు. కాకపోతే ఎయిర్పోర్ట్ నుండి దాటిన తర్వాత ఇక సింగిల్ వెళ్ళడం ఉంటుంది. ఎయిర్పోర్ట్ వరకు మధ్యాహ్న జబ్బులు అందరూ వస్తున్నారు, డ్రాప్ చేసి మళ్ళీ వీళ్ళు రిటర్న్ వెళ్తారు. వెహికల్ తీసుకొని వెళ్తున్నాం. ఇక మోడానికి అలా వండుకున్నాడు, సిగ్గుపడుతున్నాడు కనబడడానికి. ఒక హాయ్ వేసుకో. నేను వాడు రోడ్ చూడు, నువ్వు కెమెరాలో పడకుంటే ఏం కాదులే. ఓకే ఫ్రెండ్స్, సీ నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ ఇస్తాను. అంతవరకు స్టే ఆన్ అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ సీతారా జీడికే ఛానల్. ఇంకొకటి కూడా ఉంది, ఎంఎన్సీఎల్ యువత, ఎంఎన్సీఎల్ యువత ఛానల్. సబ్స్క్రైబ్ చేస్తే చాలు, లైక్ చేస్తే చాలు, సపోర్ట్ ఇవ్వకుండా పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఈవినింగ్ 6:30 అవుతుంది, ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాం ఇప్పుడే. ఫ్లైట్ 10:30 ఉంది కానీ 8 వరకు లోపలికి వెళ్తే సరిపోతుంది. ఇంకా మ్యాక్సిమం ఒక 1.5 hours, 2 hours ఉంది. అప్పటి వరకు అలా ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగి ఒక రౌండ్ వేసుకుందాం. అంటే మాకు విడిపెడతారు అప్పటిదాకా, నాకు అలవాటు అయ్యాను, మాకు ఇదే ఫస్ట్ టైం కదా ఎయిర్పోర్ట్ రావడం. పొద్దున్నైతే బ్రష్ చేయడానికి ఇడికేస్తాను, మరి నాకు అలవాటు రోజు ఇన్నే ఉంటాయి. అంటే నువ్వు 4 వేసాలు వేసుకున్నావు, 1 crore కాదు కానీ. నిజం చెప్పాను, జీతం ఎంత నీకు? నా జీతం వచ్చేసి అంతే. ఓపెన్గా చెప్పకూడదు, సీక్రెట్. కామెంట్ పెట్టే అందరూ ఆడవారి ఏజీ, మగవాడి ఇన్కమ్ ఎంత అనేది ఎవరికి చెప్పవద్దు, గుర్తు పెట్టుకోండి. బాగా కష్టపడిపోతాడు మావాడు, పాపం బండి నెట్టలేక ఇలా దొక్కుంటాడు కదా. ఇక నేను దొక్కుతాను, మళ్ళీ 3 సార్లు 3 జాగాలు దొక్కాలి. ఇక్కడ నుంచి ముంబై, మళ్ళీ ముంబై నుంచి ఇథియోపియా, ఇథియోపియా టు జాంబియా. ఇక్కడ నుండి అక్కడ జాంబియా వరకు వెళ్ళడం ఒక ఎత్తు, అక్కడ నుండి మన నేను స్టే చేసే ప్లేస్కి వెళ్ళడం ఒక ఎత్తు. చూపిస్తా అది కూడా ఎలా ఉంటుంది.
పర్లేదు ఇబ్బంది ఏం లేదు ట్రాఫిక్ ఉండదు కదా పైన మంచిగా తీసుకెళ్ళండి డ్రైవర్ లైసెన్స్ ఉంటా ఏం మనం ఎప్పుడు అడగాలి కాదు ఇప్పుడు ఇంటి నుంచి మమ్మల్ని తీసుకెళ్ళాలి ఇవాడు ఎందుకు ఇక్కడ వరకే ఆప్షన్ టికెట్ ఉంటేనే పైకి తీసుకెళ్ళాలి అది ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కుందా పారా ఏ రైల్వే స్టేషన్ అనుకున్నావా మా దోస్త్ మా జెండా పై కట్టడానికి పోతాండి కదా ఆ వీడియో ఉంటుంది నాకు పెళ్లి షర్ట్ అయితే ఉంటాడు మళ్ళీ రాడు కానీ నన్ను ఆశీర్వదించాను ఓకే ఆశీర్వాదం అడిగినావు ఇవ్వకుండా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని అనలేను కానీ మ్యారేజ్ అయ్యే వరకు అయితే హ్యాపీ లైఫ్ ఓకే మ్యారేజ్ అయినా కూడా హ్యాపీ మ్యారేజ్ అది మనకు తెలుసు తెలుసు ఎలా చెప్పగలను అందరికి తెలుసు నో ప్రాబ్లం కేసీఆర్ని అడిగి నెక్స్ట్ ఇయర్ వెచ్చిద్దాం లేదు ప్లాట్ఫామ్ టికెట్స్ నెక్స్ట్ మా రేవంత్ రెడ్డి సరే బాయ్ బాయ్ బాయ్.